అవి దగ్గరగా చూపిస్తూ నిధి అగర్వాల్ బోల్డ్ సెల్ఫీ. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు. నిధి అగర్వాల్ బోల్డ్ సెల్ఫీతో కాకరేపుతుంది. దొండపండు లాంటి పెదాలు దగ్గరగా చూపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిధి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పేరుకు తగ్గట్టే అందాలు నిలవెత్తు అందాల నిధిలా ఉంటుంది నిధి అగర్వాల్. ఈ హాట్ బ్యూటీ క్రేజ్ సెల్ఫీతో మరింత టెంపరేచర్ పెంచేసింది. నిధి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కుర్రాళ్ళు కొండి కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు నిధి అగర్వాల్ వరుస ఫ్లాప్స్ ఆమె సతమతం అవుతున్నారు. 2002లో ఆమె హీరో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో చేరింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. చిత్రీకరణ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు అంతకంతకు ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది విడుదల కావచ్చు. నిధి అగర్వాల్ ఆశలన్నీ హరిహర వీరమల్లు మీద పెట్టుకుంది. పాన్ ఇండియా చిత్రంగా హరిహర వీరమల్లు విడుదల చేయనున్నారు. హరిహర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తున్నారు. హరిహర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక 2021లో నిధి ఈశ్వరన్ భూమి అనే రెండు తమిళ చిత్రాలు చేశారు. ఆ రెండు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. నిధి కెరీర్ లో ఇస్మార్ శంకర్ క్లీన్ హిట్ మూవీగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆ మూవీలో రామ్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో వసూళ్లు దుమ్మురేపింది. ఆ రేంజ్ హిట్ మరలా ఆమెకు దక్కలేదు. ఇక హీరోయిన్ గా ఎదగాలంటే టాలెంట్ కాదు, లుక్ ముఖ్యమని నిధి గట్టిగా నమ్ముతుంది. ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. స్క్రిప్ట్ దశలో కథలను జడ్జ్ చేయడం సులభం కాదు, కాబట్టి సక్సెస్ లుక్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పింది.